ఐ గాడ్ ఆదిగాని ఇది కూడా ప్రచారంలోకి వచ్చింది సార్. కట్టేసి నాలుగు విడిపించినప్పుడు దానిలో పోయి వాళ్ళు ముస్లింలు వచ్చి విగ్రహాలు డ్యామేజ్ అయింది జరిగింది సార్. దీంట్లో మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన మూలాన ఒక ఒక మతి స్థిమిత లేని ఆలయాల్లోకి వెళ్ళడం, ఆలయాల్లో పెరిగి అతను కమి చేయడం మనకు సీసీటీవీ పంపిన మూలాన జరిగింది సార్. ఫాస్ట్ ఏమా ఫాస్ట్ దీంట్లో మనకు దీంట్లో సార్ అందరి అయిన కొన్ని రోజుల తర్వాత తెలియచారు. దీంట్లో ఆ ఉండి పగలబుచ్చారు. ఇది ఇది కూడా ఉండి వీళ్ళిద్దరు మన వాళ్ళు తీసుకొని విచారించిన తర్వాత మనకు ఉండి పోవడము ప్లస్ నిద్ర కూడా పంచుకోండి సార్. దీంట్లో అమ్మవారి చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని వెలగొట్టడం జరిగింది సార్. ఈ కేసులో అక్యూజ్డ్ని పూజ అరెస్ట్ చూపిస్తారు కూడా సార్. సిక్స్ అధికారులు అక్కడ వెళ్ళిన సంబంధించి కూడా ఇది ఊర్లో ఉండే పెద్ద ఆల్మోస్ట్ క్యాస్ట్ టెన్షన్ సడన్ విలేజ్ అని సార్ రాయకర్గ మండలిలో. దీంట్లో ఏంటంటే సార్ 25 సంవత్సరాల క్రితం నంది ఒక ముక్కు చెవులు ఆ విగ్రహాన్ని పక్కన పెట్టి ముక్కు చెవులకు గమ్ములు వేసి అంటించేసి ఎప్పుడు పడిపోతున్నా అవి చేస్తూ వచ్చారు. ఎందుకంటే మేము దాని వల్ల అది కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామతీర్థం తర్వాత ఇది ఎక్కువ ప్రచారం మీరు తీసుకొచ్చారు. విగ్రహాన్ని అటాక్ చేసి డ్యామేజ్ చేశారండి. దాని తర్వాత ఆ కాలేజ్ యాజమాన్యం ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారు ఈ విగ్రహాన్ని వాళ్ళు మాట్లాడారు. తర్వాత పదే పదే ఈ విగ్రహం గురించి ఇక్కడ చూస్తుంటే పెద్దగా కనిపిస్తుంది. ఆ పక్కన ఫోటో చూస్తే అది యాక్చువల్గా ఇంటి ముందు వీధి పోటు కోసమని దేవుడిని ప్రతిష్టాలి చిన్న గుణం పెట్టుకుంటారు. గేట్ పక్కన గేట్ పక్కన గోడ అది అంత పెద్ద అయినా వెంటనే చేయండి. పోలీస్ స్టేషన్ ఇన్స్టోర్ సార్ మన లా వినాయక చేతులు రెండు కూడా ఇంతకుముందు గురిపోతే ఆ రెండు కూడా అంటే చేతుల మీద దాడి చేసి వినాయక స్వామి విగ్రహం పగలగొట్టేశారు. అది రావడం జరిగింది సార్. తర్వాత ఆయన పూజారి గారి అవునండి వాయిస్ వాయిస్ సరిగ్గా లేదు సార్. మనం పెట్టేసి తర్వాత మీడియా తెలియజేస్తాను. అతిలో వినిపించే మన ఊళ్ళో కూడా జరిగింది, లేకపోతే మీళ్ళలో కూడా జరగచ్చు. ధ్వంసం అని చెప్పేసి పాత సార్ ఎప్పుడో జరిగింది దాన్ని ధ్వంసం అని మీడియాలో చూసినట్టు కరెక్ట్ చేసినట్టుగా తను క్షమాపణ చెప్పడం కూడా జరిగింది సార్. దానికి కేసుకు సంబంధించి కేసు డిటెక్ట్ అవ్వడం జరిగింది సార్. అట్లాగే సార్ కొన్ని యాక్సిడెంటల్గా జరిగినట్టు సార్. కర్నూలులో